వినయ్ ఆర్ట్ క్రియేషన్స్ ఒకే ఒక ఛాన్స్ ఆడియో చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. ఆడియో రిలీజ్ కూడా వెళ్ళానండి నేను. ఆ రోజు నుంచి ఈ రోజుకి ప్రోమోస్ కానివ్వండి, ఆడియో కానివ్వండి, మంచి మంచి హిట్స్ కనిపిస్తున్నాయి. నెట్ లో అబ్జర్వ్ చేస్తున్నానండి, ఆడియో చాలా బాగుంది. కొత్త వాళ్ళు అయినా సరే, ఆర్టిస్టులు కానివ్వండి, సినిమా కూడా చూశానండి నేను, చాలా బాగా తీశారు. వెడ్డింగ్ సీన్ తనకిచ్చినటువంటి ఒకే ఒక ఛాన్స్ని చాలా చక్కగా ఉపయోగించుకున్నారండి. సినిమా చాలా ఒక మంచి మెసేజ్తో పాటు చాలా చక్కగా పిక్చరైజ్ చేశారు. ఒక సీనియర్ డైరెక్టర్ లాగా తనకి తనకిచ్చినటువంటి అవకాశాన్ని, లోకేష్ గారు ఇచ్చిన అవకాశాన్ని తను తప్పకుండా సక్సెస్ చేసుకున్నాడని, ఈ సినిమా హిట్ చేసుకుని ఫ్యూచర్లో ఇంకెన్నో ఛాన్సులు కొడతాడని నాకు అనిపించిందండి. పాటలు చాలా బాగున్నాయి. ఆడియో ఈ సినిమాకి డెఫినెట్గా మంచి హెల్ప్ అవుతుందండి, అంత బాగున్నాయి సాంగ్స్ అన్నీ కూడా. 6 సాంగ్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్లు చక్కని ట్యూన్స్ ఇచ్చాడు, క్యాచీ ట్యూన్స్ ఇచ్చాడు. ఒక మంచి మెసేజ్తో కూడుకున్నటువంటి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇదండి. ఈ సినిమా సూపర్ హిట్ కావాలని ఈ సినిమాలో వర్క్ చేసినటువంటి ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి అందరికీ మంచి పేరు తీసుకురావాలని, లోకేష్ గారికి మంచి సక్సెస్ఫుల్ ఫిల్మ్గా ప్రాఫిట్స్ చేకూర్చాలని, అలాగే మ్యూజిక్ డైరెక్టర్కి మన డైరెక్టర్ వెళ్ళింగ్ సినిమాకి ఎన్నో అవకాశాలు రావాలని కోరుకుంటున్నానండి. ఈ టీం మొత్తానికి కూడా నా విషయం తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్ యాజ్ వెల్ యాజ్ ద లిరిసిస్ట్ అండ్ డైరెక్టర్ గారికి మరియు ప్రొడ్యూసర్ గారికి. ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ మూవీ అండి, నాకు చాలా నచ్చింది. నా దగ్గర ఒకవేళ డిస్ట్రిబ్యూషన్ సెటప్ ఉంటే నేనే డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే. వాసు గారు ముందరకు వచ్చారంట. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ నైస్ మూవీస్ కమింగ్ ఫార్వర్డ్. టాలెంట్ ఉన్నవాడికి మొట్టమొదటి ఒక ఛాన్స్ కనుక దొరికితే దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, ఆకాశానికి వెళ్ళిపోతాడు. సద్వినియోగం చేసుకోలేకపోతే దురదృష్టవంతుడు అవుతాడు. మీరు చాలామందిని చూస్తున్నారు, ప్రతి వాళ్ళు టాలెంట్ ఉన్నవాళ్ళే ఉంటారు. నిజం చెప్పాలంటే ఇవాళ దాసనారాయణరావు కంటే నేను వచ్చిన రోజుల్లో నాకంటే టాలెంట్ ఉన్నవాళ్ళు లేరా, చాలామంది ఉంటుంటారు. నాకంటే గొప్పగా రాయగలిగిన వాళ్ళు, నాకంటే గొప్పగా ఊహించగలిగిన వాళ్ళు, నాకంటే గొప్పగా సినిమా తీయగలిగిన వాళ్ళు ఆ రోజుల్లో చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ ఒక్క ఛాన్స్ దొరకలేదు, నాకు దొరికింది, నేను పెద్దవాడిని అయ్యాను. దట్స్ ఆల్. కాబట్టి ఆ మొదటి ఛాన్స్ అనేది చాలా అవసరం. ఆ ఛాన్స్ కోసం తాపత్రయపడే నలుగురు కుర్రాళ్ళు, వాళ్ళు పడే అవస్థలు చాలా చాలా చక్కగా తీశాడు, చాలా న్యాచురల్గా తీశాడు. అంటే అతనికున్న లిమిటేషన్స్ ఉన్నాయి, ఖర్చు లిమిటేషన్ ఉంది, తను తీయాల్సిన టైం లిమిటేషన్ ఉంది. బాగా తీయాలి అంటే లైట్స్, మిగతా అవుట్డోర్ ఎక్విప్మెంట్కి సంబంధించిన లిమిటేషన్స్ ఉన్నాయి. విత్ ఆల్ ద లిమిటేషన్స్ ఆ సినిమా అతను బాగా తీయగలిగాడు. ఇంత తపనతో తీసినటువంటి సీనుని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఎంటైర్ టీమ్ని, ఆ సీను మీద నమ్మకంతో ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చిన లోకేష్ అండ్ వారి కో ప్రొడ్యూసర్స్ని వారందరినీ అభినందిస్తూ, అలాగే మన దిలీప్, తర్వాత ఇంకా సాయి, వీళ్ళందరూ కూడా చాలా హుషారుగా చేశారు. ఆ మిగతా వాళ్ళు కూడా లేకుండా వాళ్ళు కూడా ఇంకా ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది నాకు. ఎందుకంటే ఫ్రెష్నెస్ ఈజ్ ఫ్రెష్నెస్, ఆ ఫ్రెష్నెస్తో ఉండేది. అన్నిటికంటే స్పెషల్గా చెప్పాల్సింది మ్యూజిక్, పాటలు చాలా బాగున్నాయి, ఆడియో చాలా బాగుంది. నాకు బాగా అసలు మతిపోయింది ఏంటంటే ఈ పాటలనే రాసింది సీను, వెల్డింగ్ సీను. నేను రాశానంటే నమ్మలేకపోయాను. నేను నాకు వచ్చి పాటలు క్యాసెట్ ఇవ్వడానికంటే ముందు పాడి వినిపించేశాడు మొత్తం పాటలు. ఒక మనిషిలో ఎంత టాలెంట్ దాగుంటుందో ఎవరు చెప్పలేరు. వెల్డింగ్ సీన్ ఏంటి, డైరెక్షన్ ఏంటి, పాటలు రాయడం ఏంటి, డైలాగ్స్ రాయడం ఏంటి, కథ రాయడం ఏంటంటే దెర్ ఇస్ నో ఎండ్ టు దాట్. అంటే ఒక మనిషి లోపల ఏముందనేది తను సెటిల్ అయిన తర్వాత కానీ బయటికి రాదు. సీనును మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమాకి మీడియా పూర్తిగా సహకరించాలని నేను కోరుతూ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. చాలా సంతోషంగా ఉంది ఈరోజు గురుగారి ముందు నుంచి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆయనతో నేను యాక్ట్ చేశాను చిన్నప్పుడు. పుణ్యభూమి నాగేశం అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేశాను ఆయన కొడుకుగా. ఇప్పుడు హీరోగా ఆయన ముందు ఇలా నుంచి మాట్లాడడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, మీరు ఇక్కడ దాకా వచ్చామంటే నాకు ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను సార్. ఇందాక మీ కాళ్ళు పట్టుకున్నప్పుడే నాకు తెలియని ఒక ఆనందం.
थैंक यू सो मच सर मेरे सपोर्ट मूवी इक्कड़ दाका वी मम्मी प्रमोट अलगे अंदर की कृतज्ञता वेद मेरे अंदर की सो तुंदर रिलीज होती दयचे चूँगी ओके चांस आई होप मे अंदर की नचुत मे अंदर चूसा ऑब्वियस नचुत खचिता नचुत पाटल चूसर चेना सैंपल ई होप डायरेक्टर गार प्रोड्यूसर गार अगे मोटो टीम अंदर की मंच पेर वस्तानी को अलगे मे अंदर कोई सपोर्टे मीडिया सपोर्टे मे कुछ दाटे सो थैंक यू सो मच मे अंदर थैंक यू सिनेमा प्रेमी तीय चाला मंदी सिनेमा इंडस्ट्री ने प्रेमी चेसम इधनि इंदो ने असिस्टेंट डायरेक्टर स्ट्रगल टेक्नीशियन पात्र चसा ने गत असिस्टेंट डायरेक्टर उड़ावल पात्र रहा चाल सतोष का उदल मुझे इंतजन का गतमल कटे ना चाल आनंदी बाध्यता అంటే చిన్నగా మొన్న వచ్చాను అయినా ఒక బాధ్యతగా ఒక సినిమా చేశాను నాకు గొప్ప ఫీలింగ్ నాకు ఉంది ఇటువంటి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి కూడా థాంక్స్ చెప్తూ థాంక్ యూ వెరీ మచ్ సార్ పెద్దలందరికీ కూడా థాంక్స్ ప్రసాద్ ఈ ఆడియో ఇంతవరకు ఇచ్చేసిన ఆడియన్స్ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం అండి అట్లాగే త్వరలో ఒకే ఒక్క ఛాన్స్ మన అందరి ముందుకి వస్తుంది అందరూ మా సినిమాని ఆదరించి మంచి ఇచ్చేస్తారని మరీ మరీ కోరుకుంటున్నాను థాంక్యూ అండి దాసనారయ్య గారు వస్తాం ఇక్కడికి మాకు చాలా ఆనందకరం నా సినిమాకి ఆయన వస్తే నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి ఈ ఒకే ఒక్క ఛాన్స్ టీమ్ని ప్రేమించి వచ్చినందుకు ముందుకు ఆయనకి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా సినిమాని వాసు గారు రిలీజ్ చేసినందుకు మా మీద మమ్మల్ని ప్రేమించి ఈ సినిమా నిర్మతల సినిమా ఈ సినిమాకి నిర్మతే హీరో నేను నిర్మతగా ఈ సినిమాని నేను చేయదలుచుకున్నానని ఆయన ముందుకు వచ్చినట్టు మల్టీ డైమెన్షన్ వాసు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చిన్న సినిమా డైరెక్షన్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి దీంట్లో ఒక డీజీ గెస్ట్ అనే ఒక సంస్థ నిర్మించినటువంటి బసిరెడ్డి గారికి మాలాంటి ఎంతోమంది చిన్న డైరెక్టర్లకి అలాంటి అవకాశం కల్పించిన బసిరెడ్డి గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు డీజీ గెస్ట్ టీమ్ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఒకే ఒక్క ఛాన్స్ సినిమాకి ప్రతి ఒక్కరికి కావాలండి ఒకే ఒక్క ఛాన్స్ ఈరోజు టెలివిజన్ చూస్తుంటే రాజకీయ నాయకుల కాణించి ప్రతి ఒక్కరూ ఒక ఛాన్స్ దొరకకపోతే మాత్రం మిస్ అయిపోతారు వాళ్ళ జీవితం ఆ ఒకే ఒక్క ఛాన్స్ ఖచ్చితంగా జీవితాన్ని నిలబెడుతుంది అనే దీంతో తెరకెక్కుతున్న చిత్రం అండి ఈ సినిమా గురించి నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను త్వరలో ప్రేక్షకుల ముందు వస్తుంది కనుక ప్రేక్షకులే దీన్ని జవాబు చెప్తారు